ప్రతినిధులు మన మధ్యలో ఉన్నారు. వారు యోనాయి గారు ఎర్మల కుదురు నుంచి మన మధ్యలోనికి వచ్చారు. వారు వచ్చి ఒక అద్భుతమైన వర్తమానము, అదేవిధంగా ఒక చక్కటి కనువిందు కలిగినటువంటి వివాహ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. అందులో కూడా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ సేవకులను మనము వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కాస్త బిగ్గరగా కొడదామా. వి గివ్ ఏ బిగ్ క్లాప్స్ టు సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రభునామకు స్తోత్రములు. లింగవారం వాస్తవ్యులు గుడివాడ చంటి సీతాగారుల యొక్క కుమారుడు వరుడు చిరంజీవి సుజిత్ గారి యొక్కయు పెనమలూరు వాస్తవ్యులు కొడాలి విజయ్ కుమార్ గారు కోటేశమ్మ గారుల యొక్క కుమార్తె వధువు చిరంజీవి సౌభాగ్యవతి కీర్తి శ్రీగారి యొక్కయు వివాహ మహోత్సవానికి వేచి వచ్చిన అభిషక్తులు అనుభవనీయులు గౌరవనీయులు ఘనులు స్థానిక దైవజనునికి కూడి వచ్చిన దైవ సేవకులకు దైవ సేవకురాండ్రకు ఇక్కడున్న ఆర్కెస్ట్రా బృందానికి మైక్ ఇంజనీర్ వారి బృందాలకు మంచి మెలోడియన్ సింగర్స్ వచ్చారు వారికి వారి కుటుంబాలకు ఇక్కడున్న ఫోటోగ్రాఫర్స్ వారి బృందాలకు కూడి వచ్చిన మీ అందరికీ ఈ ప్రాంత నాయకులు పెద్దలు బాలురు యవనులు వృద్ధులు మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాది వందనాలండి. ప్రభు మనల్ని ప్రేమించారు, దానికి రుజువు ఏంటంటే ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి అద్భుతమైన వివాహాన్ని తిలకించే భాగ్యమిచ్చారు. ప్రభు నమ్మిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ రెండు చేతుల పైకెత్తి స్తోత్రయాగం చెల్లించండి. స్తోత్రం. ఏంటి పెళ్ళంటే ఎవరు మాట్లాడరా? దేవుని స్తుతించే విషయంలో ఎక్కడా రాజీ పడకండి, దేవుని విషయంలో సిగ్గుపడమాకండి, అవమానముగా ఎంచుకోమాకండి. సుజిత్ కీర్తిశ్రీ మీకు రెండు మాటలు, టైం అయింది కాబట్టి రెండు మాటలు తీసుకోండి. అది మీకు అవసరమైతే మీరు కూడా తీసుకోవచ్చు. ఈ వివాహములో లేఖన ప్రకారంగా ఒక్క మాట గుర్తు చేస్తా ఈ పూట. ఇది యెషయా ప్రవచన గ్రంథం అన్నమాట. అది 33వ అధ్యాయం 20వ వచనం. అందులో ఈ మాటలు ఇలా ఉన్నాయి. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగా నీ కన్నులు యెరూషలేమును చూచును అని రాశారు. మీకే ఈ మాట, సియోను పట్టణాన్ని చూడండి, దాని కాపురం నిమ్మళంగా ఉంది అని రాశారు. అదే ఈ పిల్లలకు ఇచ్చే మాట, మీకు కూడా అన్వయించుకోవాలన్నమాట. సృష్టికర్త దేవుడున్నారు, ఆయన 5 లక్షణాలు కలిగిన అదృశ్య దేవుడు. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునేటప్పుడు ఉన్నవాడు అనువాడు అనబడ్డాడు. ఆ తరువాత ఆయనకి యెహోవా అనే పేరు పెట్టారు. యెషయి అనే ఒక రాజకుటుంబానికి చెందిన వాణ్ణి దేవుడు పిలిచి ఒక దర్శనమిచ్చి అబ్రహాము సంతానం మధ్యకు పంపి వారి పితరుల భక్తిని వారికి తెలిపి దేవునిలో నిలిపాడు. అప్పుడు ప్రభు అన్నారు, నా ప్రజల విధానాన్ని ప్రపంచానికి చెప్పు అన్నారు. అప్పుడు యెషయా ఆత్మ ద్వారా నింపబడి ప్రపంచానికి పిలుపిచ్చాడు, సియోను పట్టణాన్ని చూడండి,
దాని కాపురం నిమ్మళంగా ఉంది అని రాశారు. సియోను దాని ఉనికి. మొదట భూభాగం పేరు షాలేము, తరువాత యెరూషలేము అన్నారు. మందిరం కట్టిన తర్వాత సియోను మందిరం అని పేరు పెట్టారు. దేవుడు ఆకాశ మహాకాశాల పైన ఉత్తర దిక్కున మేఘమండలం మీద మహిమ సింహాసనాసీనుడై వసించే దేవుడు, తన పిల్లల మధ్య నివసించాలని కట్టబడిన సియోను మందిరములోకి వచ్చి నివసిస్తున్నారు. ఆ సియోను మందిరములో దేవుడు ఉంటారు. ఆ మందిరములో ధర్మశాస్త్రం ఉంటుంది. అక్కడ యాజకులు దాన్ని ప్రకటిస్తారు. ఆ వాగ్దాన ప్రజలు అందు వాక్యము కొరకై వస్తారు. వారు వాక్యం విని ఆత్మీయంగా బ్రతుకుతున్నారు. వారి కుటుంబ కాపురాలు నిమ్మళంగా ఉన్నాయి అని రాశారు. పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేస్తున్న వారులారా, నూతనంగా వివాహములో జతపరచబడ్డానికి సిద్ధపడిన వధువరులారా, మీ కాపురాలు నిమ్మళంగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. కాపురం నిమ్మళంగా ఉండాలంటే కారకులు ఎవరైతే కాపురం బాగుంటుంది అనేది ఒక ఆలోచనకు వద్దాం. ఎక్కువ టైం ఏమి లేదు, భోజనం అక్కడ లేదు. మీరు వెళ్తే అక్కడ తినొచ్చు, అక్కడే వినొచ్చు. ఆ డోర్లు ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళద్ది మాట. ఇక తప్పదనుకున్న వాళ్ళు కూర్చోండి. కుటుంబ కాపురాలు నిమ్మళంగా ఉండాలంటే కారకులు ఎవరై ఉండాలి అనేది ఇప్పుడు సుజిత్ కీర్తి శ్రీకిచ్చే మాట. మీ కాపురం నిమ్మళంగా, సుఖంగా, నెమ్మదిగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పొందాలో, ఔశ్వర్యవంతులుగా, బహుగా ఫలించాలంటే మీరులో ఎవరు సరి అయిన వారుగా ఉంటే కాపురాలు బాగుంటాయి అనేది ఒక ఇంత ఆలోచన చేద్దాం. బైబిల్ మాటే, నా మాట కాదు, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట. ఇంకొకటి గుర్తు చేస్తా ఈ పూట. పేతురు మహాభక్తుడు అన్నమాట. 5 దేశాలకు చెదిరిపోయిన 12 గోత్ర ప్రజలైన ఇజ్రాయేలీలకు రాసిన ఉత్తరములో ఉంచిన మాట. పురుషులారా, జీవమనే కృపావరములో ఒక వరం నీకివ్వబడిన భార్య, ఆమె బలహీనమైన ఘటమని ఎంచి నీ భక్తికి, నీ నీతికి, నీ ప్రార్థనకు ఆటంకం కలగకుండునట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేసుకొని రాశాడు. కుటుంబ కాపురాలు బాగుండాలంటే పురుషుని ద్వారానే ఆ కాపురం నిమ్మళంగా ఉంటుందని దాని భావం. ఇది ఈ పూట నీకు అర్థమైతే బాగుండు. పురుషులు అనగా మగాళ్ళు అంటున్నారంట కదా, మగాడు. మగపిల్లాడు పుట్టినప్పుడు, పెరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు చెబుతున్నారంట. ఆడపిల్ల పుట్టి పెరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నారట. ఏమని చెప్తారు? సహజంగా కుటుంబ వ్యవస్థ, గౌరవం, ఆ పని, ఈ చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పలానాళ్ళు మనాళ్ళు, అది ఇది చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటూనే ఇంకొక మాట చెప్తున్నారట. మగాడు తిరక్క చెడ్డాడు, ఆడ మనిషి తిరిగి చెడింది అని చెప్తున్నారట. అందుకే మగ మనిషి చదివినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసినా, ఏ పని చేసినా కాస్తంత ఇంటి దగ్గర కుదురుగా ఉంటే పాడైపోతాడని తిరగటం మొదలెట్టాడు. తిరగటం మొదలెట్టాడు. ఎందుకని? ఇంట్లో ఉంటే ఏమైపోతాడని చెప్తున్నారు? చెడిపోతారని చెప్తున్నాడు. అందుకనే చెడకుండా ఉండాలంటే కాస్తంత తిరిగి రావాలని ఒక రౌండ్ వేస్తాడు. వెళ్ళిన వాడు వెళ్ళినట్లుగా తిన్నకి ఇంటికి వస్తాడంటే రాకలేదంట. మగాడంటే కొన్ని కార్యాలలో గొప్పోడుగా కనపడాలంటే మగ పనులు చేయాలంటగా. అంటే మగాళ్ళు ఏం పనులు చేస్తారంటే ఏ పనన్నా చేయని కొన్ని అలవాట్లకు గురి అయిపోతున్నారట.
మగాడంటే ఊరికే మీకు అర్థం అవడానికి. సిగరెట్ అలవాటు చేసుకొని మామూలుగా తాగేవాళ్ళు కొందరు ఉంటారు. లోపలికి మింగి కళ్ళల్లో నుంచి చెవుల్లో నుంచి ముక్కుల్లోంచి రింగులు తెస్తారు. అప్పుడు చెప్పుకోవాలి మగాడినని. అదొక అలవాటు అయిపోయింది వాళ్ళకి. అంటే మగాడంటే మామూలుగా కాదు, వెరైటీగా ఏదన్నా చేయాలి అని చేయటం మొదలెట్టాడు మగాడు. అక్కడ తాగితే బాగుండు. మగాడంటే మామూలుగా ఒక ఇల్లు అయితే బాగాదని రెండు మూడు ఇళ్లకు తిరిగి వస్తా ఉంటాడట. మగాడంటే మామూలుగా తలదించుకొని నడిచొస్తే మగాడని అట్ట అంటారు. అందుకనే బంకుకెళ్ళి ట్యాంకీ ఫుల్ చేసి రోడ్లు కొరచేసుకుంటా వస్తే మగాడంటారంట. అంటే టైం లేకుండా చేశాడు ఇప్పుడు మన స్థానిక పాస్టర్ గారు, కనుక ఏం చెప్పలేకపోతున్నాను. మగాడంటే ఇంటి చుట్టూ తిప్పి కొడితే మగాడు అనుకుంటారట. మగాడంటే అది కాదు, మగాడంటే లేఖనం చెప్పింది దేవుని నమ్మిన వాడు మగాడు, దేవుని మందిర అనుభవం కలిగిన వాడు మగాడు, దేవుని లేఖనాన్ని చదివేవాడు మగాడు, దైవ కుటుంబాన్ని గౌరవంగా చూసుకునేవాడు మగాడు. లేఖనం చెప్పే మాట ఏమండీ, నన్ను ఏమనుకోమాకండి. అంటే ఇక్కడ సుజీత్ నీ కాపురం బాగుండాలంటే ముందు నువ్వు చేయవలసిన పని దేవునికి భయపడాలి. రెండు, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. నీ బ్రతుకు కాలం అంతా వాళ్ళు ఎంతకాలం బ్రతుకుంటారో, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, ఉద్యోగమైనా హోదా అయినా ఉన్నత స్థాయి కోటీశ్వరుడు అయినా సరే, నీకు పిల్లల 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 పుట్టినా సరే, నీ బ్రతుకులో నీ తల్లిదండ్రులు ఉన్నంత కాలం వారికి నువ్వు బద్ధుడవై వారు చెప్పినట్టుగానే వినాలి. మగాడంటే దేవుని నమ్మినవాడు, దేవుని భయముతో బ్రతికేవాడు. కాపురాలు నిమ్మళంగా ఉండాలంటే యోగ్యుడై బుద్ధిమంతుడై గుణవంతుడై శ్రేష్ఠుడై ఆ పుణ్య పురుషుడై దీనుడై విధేయుడై నమ్మకస్థుడై నిమ్మలస్థుడై నీతిమంతుడుగా బ్రతికేవాడు మగాడు. వాని కాపురాలు ఎటువంటి అంటే నిమ్మళంగా సుఖంగా నెమ్మదిగా ఆరోగ్యదాయకంగా అభివృద్ధి పొందాలో బహుగా ఫలించే అవకాశాలు ఆత్మీయంగా దైవ సేవకునిగా నేర్పిస్తున్నాను. ముందు దేవునికి భయపడు, తర్వాత తల్లిదండ్రులకు లోబడిపో, తర్వాత నీకు ఇవ్వబడిన భార్య నీలో సగం, ఆమెను నిష్ఠూరపరచకుండా జ్ఞానయుక్తంగా దేవుని మహాకృపలో భక్తిలో ఆమెను పెంచుకుంటూ ఏది తక్కువ కాకుండా పోషించుకుంటూ పుట్టబోయే పిల్లల్ని కూడా దేవుని మార్గములో నిలుపుకోగలిగితే నీ కాపురం నిమ్మళంగా. పెద్దలు అంటారులే మూడు పువ్వులు మాట్లాడలే ఎవరో, ఆరు కాయలు అంట అమ్మాయి చెబుతుంది మా అమ్మాయి. అలా కాపురాలు ఉండాలంటే ఒక్క పురుషుని వలన సాధ్యమవుతుందా అంటే అసాధ్యం అని చెప్పొచ్చు. మరి అలాగ అవుతాయి పాస్టర్ గారు అంటే ఆ స్త్రీలకు కొన్ని మాటలు ఇస్తా. ఇక్కడ కీర్తిశ్రీ, నీ కాపురం నిమ్మళంగా ఉండాలి, అది దేవుని ఉద్దేశం. ఈ పూట కాపురం నిమ్మళంగా ఉండాలంటే కారణం చెప్తా నీకు. ఒకటి, స్త్రీ దేవునికి ముందు నమ్మి ఆయన రక్షణ పొంది ఆత్మీయురాలుగా ఎదగాలి. ఒకటి, దేవునిని నమ్మి ఆయనకు భయపడి ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. తరువాత, నీ కాపురం నిమ్మళంగా ఉండాలంటే దేవుని తర్వాత స్థానం ఎవరికైనా ఉందంటే అది భర్తకు మాత్రమే ఇవ్వాలి. లేఖనం చెప్పే సత్యం అదే. పాతకాలములు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఏమండి మీ వారున్నారా అని అడిగితే ఏమనే వాళ్ళు తెలుసా, మా దేవుడా ఉంటే ఉన్నారు, లేదా మా దేవుడు బయటికి వెళ్ళేవారు అనేవారట. ఎవరినే, భర్తని దేవునిగా భావించుకొని అలా చెప్పేవారట. బైబుల్లో యజమానుడా అన్నారట. తర్వాత పేరు పెట్టి పిలవటం మొదలెట్టారు. పేరు కూడా మోటైపోయి ఓయ్ ఏ నిన్నే అంటమయ్యిందంటగా ఒక ఆమె అంటుంది, యారా అంటుంది, ఏ అంటే అనుకుంటే వెనకెళ్తున్నాడు, ఇదేం పిలుపు అయ్యే మాటలు. కాపురాలు నిమ్మళంగా ఉండాలంటే కారణాలు చెప్తున్నాను ఇక్కడ. కీర్తిశ్రీ, దేవునికి భయపడు, దేవుని తర్వాత భర్తకు స్థానం ఇచ్చేయి. ఆయనే నీ సర్వమై ఉండాలి, ఆయనే నీ సమస్తమై ఉండాలి, ఆయనే నీ ఆధారమై ఉండాలి, ఆయనే నువ్వు నువ్వే ఆయనై ఉండాలి.
నువ్వు చదువు ఎక్కువ ఉన్నా, తెలివి ఎక్కువ ఉన్నా, జ్ఞానం ఎక్కువ ఉన్నా, స్త్రీలో చాలా ఉన్నతమైన ఉద్దేశాలు పెట్టాడు, సహనం పెట్టాడు, ఓర్పు పెట్టాడు, తెలివి పెట్టాడు, ఉన్నత ఉద్దేశాలు పెట్టాడు. అందుకనే స్త్రీలు కొద్దిగా తెలివిగా ఉన్నా భర్త ఆలోచన తీసుకున్న తర్వాత నీ ఆలోచన కలిపి కార్యాలు చేయాలి, అప్పుడు నీ కాపురం నిమ్మలం ఉంటుంది. రెండు, మూడో మాట చెప్పి ముగిస్తా. వాళ్ళ పరిస్థితి నాకు అర్థమైంది. ఎవరు అక్కడ కూర్చుని అత్తకు లేరు, ఎందుకు మరి వాళ్ళన్న కూర్చోబెట్టి పెళ్లి చేద్దామని. నానా, మూడోది, మీ తల్లి ఇంటి దగ్గర ఎలాగ నువ్వు పెరిగావో అదే విధముగా అత్తారింటి దగ్గర కూడా నీ అత్తమామలను తల్లిదండ్రులుగా భావించుకొని, మీ అత్తగారిని తల్లిగా భావించుకొని, ఏ విషయమైనా ఆమెకి చెప్పుకొని, ఆమె చెప్పినట్టుగా నువ్వు వింటూ, నువ్వు ఆమెలో కలిసిపోయి, మీ ఇద్దరు హృదయాలు కలిసిపోతే కాపురాలు ఎట్టుంటాయి అనుకుంటున్నారు? అంటే ఆడాళ్ళ హృదయాలు కలిస్తే ఏది అత్త కోడలో ఏ పొరాళ్ళు నా పొరాళ్ళు అంటారు చూసావా? మీకు ఊరికే గుర్తు చేస్తున్నా. ఇట్ట కుటుంబ వ్యవస్థలో ఆడాళ్ళ హృదయాలు కలవకపోతే కాపురాలు కంగారే, ఆందోళనే, అధైర్యమే, భీతే, భయమే, సమస్యలు అధిగమిస్తాయి. కనుక అత్తని తల్లిగా భావించుకొని, ఆమె చెప్పినట్టుగా నువ్వు, ఆమె ఆలోచన తీసుకొని ఏదైనా, నీ కుటుంబం నీదిది. ఇప్పుడు అత్తారిల్లైనా తల్లిళ్ళైనా మొత్తం కలిపి నీకు మూడిళ్ళు, దేవుని ఇల్లు కూడా నీదే. అక్కడ పుట్టినిల్లు, ఇక్కడ మెట్టినిల్లు, దేవుని చిత్త ప్రకారంగా మీరు నడిస్తే పరలోకపు ఇల్లు మీకు కట్టబడుద్ది. కనుక ఒకటి, దేవునికి భయపడు. రెండు, దేవుని తర్వాత స్థానం యజమానికి ఇవ్వు. తర్వాత మీ అత్తగారిని తల్లిగా భావించుకొని మీ ఇంటిలో ఉన్నదాంతో తృప్తి చెంది లేని వాటి కొరకు ఆరాట పడకుండా దైవ మహిమలో మీ ఇద్దరు కూడా కలిసి దేవుని లేఖనాన్ని చదవండి, ఇద్దరు కలిసి ప్రార్థించండి, ఇద్దరు కలిసి ఒకే మందిరానికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం. కష్టపడి సంపాదించండి, కష్టపడి పిల్లల్ని కనండి, వారిని అద్భుతంగా పెంచండి. దేవుని మహిమ మీ మీద ఉండి ఆయురారోగ్యాలతో నింపి దీర్ఘాయుష్మంతులుగా చేసి హపర సంబంధమైన మేళతో తృప్తిపరచి మీ వంశములోనే మిమ్మల్ని తలగాను ఔషధ్యవంతులుగాను బహుగా ఫలింప చేయాలని ఆశపడుతూ దేవుని సేవకునిగా మిమ్మల్ని దీవిస్తూ మన కాపురాలు నిమ్మలంగా ఉండాలంటే దేవునికి భయపడదాం, లేఖన ప్రకారంగా జీవిద్దాం. ఇంకొక మాటతో ముగింపు. పురుషులందరిలో పుణ్య పురుషులు వేరయ్యా అన్నారు. అలా కోకొల్లలు పురుషులు భూలోకమంతా యుగ పురుషులు శక పురుషులు అనబడ్డారు. అందులో ఒకడు ఉన్నాడు ప్రభు, ఆయన యేసు. ఆయనే ఈ సమస్తాన్ని కూడా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తన రూపములో నరుడు చేస్తే, నరుడు అపవాదికి లోబడి అసత్యములోకి వెళితే, అసత్యములో ఉన్న మానవుల్ని సత్యములోకి నడిపించడానికి సత్యవాక్కుగా దిగొచ్చి ఆయన యేసు అనే నామధారిగా కన్యమేరి గర్భములో ఉద్భవించి సున్నతి చేసి యేసు ప్రభు అని పేరు పెట్టి, పేరు తర్వాత ఎదిగి బాప్తిసం పొంది ప్రపంచ మానవాళికి పరలోకపు సంగతులు బోధించి లోక కళ్యాణార్థమై సిలువలో యాగమై చనిపోయారు. చనిపోయిన యేసు మూడో దినాన తిరిగి లేచి పరలోకానికి ఎక్కెళ్ళారు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపబడ్డారు. పరిశుద్ధాత్ముడు భూమి మీద పనిచేస్తున్నాడు. ఇదిగో ఒక దేవకుమారుడు ఉన్నారు, ఆయన యోగ్యుడు, ఆయన నమ్మి ఆయన రక్తములో కడగబడి వధువుగా సిద్ధపడు, ఆయన వరుడుగా సిద్ధపడున్నారు, త్వరగా వస్తున్నారు అని చెప్పి పరిశుద్ధాత్ముడు మానవ కోటికి బోధిస్తున్నారు. ఆ బోధ విని మార్పు చెంది బాప్తిసం పొంది భక్తి చేసేవారిని సంఘం అన్నారు. దాన్నే వధువు సంఘం అన్నారు. దాన్నే సార్వత్రిక సంఘంగా పిలవబోతున్నాడు. యేసు వరుడుగా పరలోకములో తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఉన్నారు. తండ్రికి ఇష్టమై, కుమారుడా ఇక వెళ్ళు, నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న వధువు సంఘాన్ని తెచ్చుకో అంటే, యేసు లేచి మధ్యాకాశానికి వచ్చి మహిమతో కూడా ప్రధాన దూతకు బోరిచ్చి, భూమి మీద ఉన్న సంఘమా, వధువు సంఘమా, పెండ్లి కుమార్తె సంఘమా, సిద్ధపడిన సంఘమా, సార్వత్రిక సంఘమా, ఇక్కడికి ఎక్కిరో అనే పిలుపు రాబోతుంది. ఆ పిలుపు రాగానే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కూరుస్తాడు. దేవదూతల మహిమ మేఘం తెస్తారు. రెప్పపాటులో మధ్యాకాశానికి వెళతాం. అది విడిది గది. అక్కడ ఏడేండ్ల విందు. విందు అనంతరం యేసు సంఘాన్ని పరలోకానికి తీసుకొని వెళతారు. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్న కుమారుడే వరుడుగా ఉండటం వలన తండ్రి సమక్షములో 24 పెద్దల సమక్షములో కెరూబుల షెరూబుల ఎదుట
కోటాను కోట్ల దేవదూతల ఎదుట వరుడైన యేసుకి వధువైన సంఘమునకు వివాహ మహోత్సవం. వివాహం అనంతరం తండ్రి అయిన దేవుడు యేసుకు ఆజ్ఞ ఇవ్వబోతున్నారు, వెళ్ళు భూలోకానికి వెళ్ళి దాన్ని భరణం చేయని. యేసు భూమి మీదకి రాబోతున్నారు సంఘ సమీతంగా, 1000 ఏండ్లు భరణం చేస్తారు. అనంతరం ధవళ సింహాసనాసీనుడై కూర్చుంటారు. లోకం పుట్టింది మొదలుకొని ప్రజలు పోగు చేయబడతారు. అందులో నీతిమంతులు ఒక ప్రక్క, పాపులు ఒక ప్రక్క వెళ్తారు. పాపులను పట్టి, సాతానును పట్టి, పాతాళాన్ని పట్టి అగ్నిగుండములు వేస్తాయి. నీతిమంతులను చూచి వారి కొరకాయ కనబడే ఆకాశాన్ని, కనబడే భూమిని పంచభూతముల అగ్నితో తగలబెట్టి యేసు నోట ఒక మాట, నూతన ఆకాశం కలుగునుగాక, కలగబోతాంది. నూతన భూమి కలుగునుగాక, కలగబోతాంది. అందు దేవలోకములో కట్టి నూతన యెరూషలేం పట్టణం దిగునుగాక, దిగుతుంది. అలా సంఘమును ఆ నూతన యెరూషలేములో ఉంచబోతున్నాడు. అంద ఆయన ఉండబోతున్నాడు. అది నిత్యత్వం, అది పరలోకం, అది శాశ్వత రాజ్యం, అది నిత్యరాజ్యం, అది మోక్షరాజ్యం. దాని కొరకు సిద్ధబాటే ఈ వివాహాల సూచన, ఛాయి, మాదిరి. కనుక ఇంకా ప్రభువు నమ్మకుండా ఎవరైనా ఉంటే ప్రభువు నమ్మండి, రక్షణ పొందండి, ఆత్మ పొందండి, వధువుగా సిద్ధపడదాం, వరుడు లాగా ఎత్తబడదాం, యుగ యుగాల ఆయన తానందిద్దాం. అలాగ మనల్ని సిద్ధపరచి మీకు కూడా ఒక వరుడు ఉన్నాడు, ఆయనే ప్రభు, ఆయన యేసు. ఆయనకు భయపడండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, కుటుంబాలను పట్టండి, అనేక ఆత్మలు దేవునికి అప్పచెప్పండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. అన్ని రంగాల దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చేసేనా? ఏమైనా పాట ఉందా? మర్రా తొందరరా. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నిశ్చయముగా మన జీవితంలో మన యొక్క సంసార దాంపత్య పయనంలో నిమ్మలముగా మనము ముందుకి కొనసాగింపబడాలి అని అంటే భర్త అదేవిధంగా భార్య ఇరువురు కూడా పాటించవలసినటువంటి సందేశం, చక్కటి సందేశం మనకు అందించారు. కాబట్టి ఆ సందేశ నియమావళి ప్రకారంగా మన అడుగులను మనం స్థిరపరచుకుందాం. మన హృదయాన్ని దేవుని వాక్యము తట్టు మనము త్రిప్పుదాం. ఈ సమయం ముందు ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని గణపరచిన తదుపరి ఈ యొక్క వివాహ కార్యక్రమానికి మనము ముందుకి కొనసాగింపబడదాం. ఈ సమయం ముందు యోనాయ్య గారి యొక్క ద్వితీయ సుకుమారుడు హాను గారు వచ్చి ఒక పాట పాడి దేవుని యొక్క నామాన్ని గణపరుస్తారు. సరే, ఈలోపు వారు వచ్చేలోపు చెప్పబడినటువంటి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరము కూడా తలలు వాల్చి నేత్రాలు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఉందా? దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేద్దాం. ఈ సమయం మందు దైవజనులు సునీల్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, దయగలను మయస్సే వందనాలు నాయన. ఈ దాసులు ఇప్పటి వరకు ఒక చక్కని సందేశాన్ని అందించారు నూతన వధువరులు. ఆ ప్రకారమునైన బ్రతకడానికి ఇక్కడ చేరి ఉన్న మేమందరం ఆ ప్రకారం మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. నూతన వధువరుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ దైవికమైన దీవునులు ప్రభానైన ఈ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీ బిడ్డలకు మెండుగా, దండిగా, సమృద్ధిగా దయచేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.